చేపలు చెరువుల్లోనో నదుల్లోనో సముద్రాల్లోనో దొరుకుతాయి. ఆకాశం నుంచి హఠాత్తుగా రాలి పడితే ఆశ్చర్యంగానే ఉన్న కృష్ణా జిల్లాలో ఇదే జరిగింది. ఆకాశం నుంచి రాలిపడ్డ చేపల కోసం జనం ఎగబడ్డారు. ఇవేవీ చేపల చెరువులు కావు, సాధారణ పొలాలే. ఖరీఫ్ కోసం దుక్కులు దున్ని సాగుకు రెడీ చేసుకున్నారు. అయితే పొలాల్లోంచి వీరు తీసుకెళ్తున్నవి నిజమైన చేపలే. అవి కూడా చిన్న చిన్న చేపలు కావు, 3-4 కిలోల బరువున్నవి. మామూలు పొలాల్లోకి చేపలు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం నిన్న కురిసిన వర్షం. ఆకాశం చేపలు రాలిపడ్డాయి. వినడానికి వింతగా ఉన్నా నిజమే. మేఘాలే వర్షంతో పాటు ఈ జల పుష్పాల్ని రాల్చాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం గొల్లమూడిలో వింత వర్షం వచ్చింది. పొలాల్లో చేపలు పడ్డ విషయం తెలుసుకున్న రైతులు బుట్టలు పట్టుకుని ఏరుకున్నారు. అవి వాలుగా రకం చేపలు కావడంతో జనం ఎగబడ్డారు. ఆకాశం నుంచి రాలిన చేపల్లో చిన్న చిన్న చేపలతో పాటు 3-4 కిలోలున్నవి కూడా ఉన్నాయి. పొలాల్లో రాలిపడ్డ చేపల గురించి రైతులు ఆసక్తిగా చర్చించుకున్నారు. కాంచి వర్షం పడుతుందండి. రాత్రి నుంచి చేపలు పడుతున్నాయి, పై నుంచి ఆకాశం నుంచి పొద్దు నుంచి మేము ఏరుకుంటున్నాం అండి. రాత్రి రాళ్ళ నుంచి పడుతూనే ఉండే, ఉదయం నుంచి వేస్తున్నాం. పెద్ద వర్షం పడింది, వర్షానికి చేపడి ఉంటే పిల్లలు ఆకొచ్చాం. ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డం కొంత వింతగా ఉన్నా అసాధ్యమేమీ కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విదేశాల్లో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఒక్క చేపలే కాదు, పాములు కప్పలు రాలిపడ్డాయని చెప్తారు. ఇలా జరగడం వెనుక శాస్త్రీయ కోణము ఉంది. వాతావరణంలోని మార్పుల వల్ల తుఫాన్లు టోర్నడోలు ఏర్పడుతుంటాయి. అవి విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుంటాయి. అవి సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు నీటిని అపరిమితమైన శక్తితో పైకి లాగేస్తాయి. దీంతో చేపలు కప్పలు వంటి సముద్ర జీవులు కూడా తుఫాన్లతో పాటు ప్రయాణిస్తాయి. కొంచెంసేపు ప్రయాణించిన తర్వాత తుఫాన్లు బలహీనపడి వర్షాలు కురిసినప్పుడు చేపల వంటివి రాలిపడతాయి. ఇదంతా తెలియకపోయినా గొల్లముడి వాసులు చేపల వర్షాన్ని మస్తు ఎంజాయ్ చేశారు. ఆ చేపల కూరను లొట్టలేసుకుని లాగించారు.